నవంబర్ 3వ తేదీన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ మాదిగ తెలిపారు. మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వింజమురులో ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని ఫలాలు అందే విధంగా చేసిన మందకృష్ణ మాదిగ పోరాటమే ఈ వర్గీకరణ అని కొనియాడారు. ఆయన పర్యటనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భారీ ర్యాలీతో స్వాగతం పలికి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉదయకృష్ణ మాదిగ గారికి, అదే విధంగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పండిట్ అంబేద్కర్ మాదిగ గారికి, అదే విధంగా ఎంఎస్పి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి జిల్లా కమిటీ సమావేశం జరుపుకొని కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా మాదిగలను ప్రచార పరంగా ముందుకు తీసుకోవాల్సిన సందర్భంగా నేడు ఉదయగిరి నియోజకవర్గం ఒక పెద్ద జాతరగా ఒక పెద్ద పండగగా మాదిగలకు సోసరాలు మండల సుజేత మారి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న తరపున ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జన సమీకరణ చేసుకుని ఆ యొక్క సభకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరి వాడు మనసున్న వాడు ప్రజల మేలు కోరే నికార్సైన ప్రజా నాయకుడు మన కోటంరెడ్డి శ్రీధరన్న సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం 5,53,00,000 రూపాయలతో డీకేడబ్ల్యూ కాలేజ్ నుండి కొదలపూరు రోడ్డు నిర్మాణం 4,85,00,000 రూపాయల వ్యయంతో ములుముడి తాటిపత్తి రోడ్డు నిర్మాణం 2,45,00,000 రూపాయలతో సజ్జాపురం రోడ్డు నిర్మాణం 6,50,00,000 రూపాయల నిధులతో 3వ మైలు కొత్త కాల్వా రోడ్డు నిర్మాణం 3,90,00,000 రూపాయలతో కొత్త కాలువ పోడూరుపాడు రోడ్డు నిర్మాణం 4.5 నెలలలోనే సాధ్యమైన అభివృద్ధి ప్రయాణం ఇది 4.5 ఏళ్లలో మారబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ చిత్రానికి నాంది ఇది. కష్టజీవి మన శ్రీధరన్న, కార్య సాధకుడు మన శ్రీధరన్న.